జల ధారలో అపారమైన ఖనిజ సంపదలతో, అంతులేని ప్రాకృతిక వనరులతో, నెలలేని సంపదతో సస్య శ్యామల వంటి మన భారతని. కానీ నేను వ్యాపార పేరుతో కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి వలస వచ్చి మన గడ్డపై కారు పంపి మనపై ప్రతంచలా ఇచ్చిన ఆంగ్ల దుర్మార్గుల దురంతాలను సాగని పడి నిరంతర నిర్మల ధర్మముక్తులైన దేశభక్తులను దేశ తోపుగా ప్రకటించి సమస్త భారతదేశ దౌర్భాగ్య విభావాన్ని తమ దేశానికి తరలించుకుపోయి మన దేశ వాళ్ళను దుర్గమ దారిద్రంలో దుర్ప్రదాస్యంలో దురక్షాలు పట్టుకుంటున్నారు. రాజ్యాకాంక్షలు రాజకీయ పట్టుదల రాజ్యాన్ని రణరంగం చేస్తున్నారు. మన ఎత్తులపై ఎదురు తిరిగేట్టు చేస్తుంది. మన కత్తులను మన గొంతులను దింపి మన ముందే మన జనాన్ని కోలదోస్తున్నారు. నందనవనం లాంటి సుందర దేశంలో మందుగుండు సామాలతో మానహోమం సాగిస్తున్నారు. ఏమైనా ఇక నీచ ప్రభుత్వ నిర్ఘోషత క్రూరత్వానికి మన ప్రజల కోసం నిస్తేదమైపోతున్నాం. నందనవన ఖండ ఖండవన ఖండ కీర్తన చేసిన భరత ఖండ ప్రజలు నేమిట్లో పొరలతో పరిపాలకు లొంగి కురించి కృషించపోము. ఆ బ్రిటిష్ సంస్కరణ నేతృత్వానికి నా జాతి పలికాదు. ఈ మనసత్వం మన వాళ్ళు తేజవమైన విప్లవాన్ని రగిలిస్తాం. ఏమిటి అత్యాచారం? ఏమిటి అమానుష్యం? రక్తం మొక్కలు చేస్తున్న స్వామికులు ఎందుకు చట్టవలు చెప్తున్నారు? ఏమన్నావు? ఇది మీ త్వర ఆస్తి ఇచ్చిన వారిని అదో పాత్ర కుటకుడు వాడా త్వర మన దేశ తప్పులు మన దేశానికి తరలించకపోయే బందిపుడు దొంగ వాడాద్వారా ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం నిరకట్టి యావత్ భారతదేశానికి బాలసత్వమైన సంఖ్యలు తగ్గించిన పరమ కిరాతకుడు వాడాద్వారా ఆ మాస్టర్ సిద్ధకలు నటికు నువ్వు ఆంధ్రుడువా? నీతిని జాతిని స్మరించిన నేచురువు నీవో ఆంధ్రుడు. మీలాంటి అధమానవుడికి ఆంధ్రుడు చెప్పిన అర్హత లేదు. తన కళ్ళ ముందే వేరేప్పుడు తన వాళ్ళ సిరి సంపదను దోచుకుంటుంటే ఏ ఆంధ్రులు సహిస్తాడు? తన కళ ఉన్న తన అక్కాచలం శిలాన్ని హరిస్తుంటే ఏ ఆంధ్రులు భరిస్తాడు? తుచ్చన పదవుల కోసం తన తల్లి ప్రాయవాడి చూస్తూ పెట్టడానికి ఏ ఆంధ్రులు అంగీకరిస్తాడు? నిజంగానే అభిమానం ఆప్త గౌరవం తెచ్చిన ఆంధ్రుడు ఆంధ్రుల ప్రసాదిత పదవి వ్యామోహమతాంధ్రుడు కాని అసలైన ఆంధ్రుడు కాదు. అందితే గురులు అందకుంటే కాళ్ళు పెట్టుకునే పిలికి పొందరు. మీరాయు సువిశాల భారతదేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపించింది. తెలుగు జాతి తెగు నీకు ఇంకా తెలియదు తలతొత్తం. ముక్కోటి ఆంధ్రులు ఒక్కటైతే మీ ధర కుక్క సింహాసనం ఒక క్షణం చక్కలే ముక్కలైపోతుందిరా. మా వీరుల శరీరంలో ఒక స్థాయి బిందుతున్నారా మీ దురదేశాన్ని తెరవేంచేయటానికి? మా నాలుగు కొనకోటలో ఒక ధూళికం తరగ మీ దురదేశాన్ని మరుభూమిగా మార్చుతాను. వెళ్ళి ఈ మాటలు నా మాటలుగా మీ దొరకచ్చు. మరొక్కసారి ఈ ఛాయలకు వచ్చి ఈ అమాయకులు దొరకొచ్చా నేను ఇక్కడే సమాధి శాస్త్రం బా సోదర సోదరి మనలారు స్వార్థపడ ఈ శ్వేత జాతికి మీ చెమటకు చిందించి సేవ చేస్తున్నారా? మీ రక్తాన్ని కలిగించి ఇంకా లాభాలు అందించి పెడుతున్నారా? అంత చేసిన మిమ్మల్ని ద్వేషించే ఈ ఆంగ్లేయ అడుగులకు మడుగులతో నిజంగా హేళన. తక్కువ కూలిచ్చి ఎక్కువ పని తెచ్చుకునే ఆ పక్కా దొంగకి ఎదురు తిరిగి తగిన విధంగా బుద్ధి చెప్పండి. మీ ముందు కూడా సామాగ్రికి భయపడి జీవితంతో చిత్రహింత అనుభవిస్తూ వాళ్ళ బానిసలుగానే జీవిస్తారు. వద్దు, అలా చేయద్దు. అది మన జాతికి అవమానం, చరిత్రకే కాదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి ముందు కూడా మన సలాములు కొట్టి మన మంచితను అలుసుగా తీసుకొని అవినీతికి దిగుతాని ఆఖరికి మనక పాలకొని ఆంగ్లేయులకు మనం ఉపేక్షించకూడదు. అనుక్షణం ఎదిరించాలి, అడుగడుగును ఎదురు దెబ్బ కొట్టాలి, మూకుమ్మడిగా ఉన్న వాళ్ళ స్టేషన్ చుట్టుముట్టాలి, ఓ మానవులను స్వాధీనం చేసుకోవాలి. అనక్షణం మనం చదువు చెప్పుకుంటాం. కదలండి, కదలండి, రోగించండి విప్లవ యుద్ధమే, సాధించండి స్థాయిలో పోవాలి. ఆ ప్రేమతో రచ్చని పచ్చనెత్తంతో మన మంది సింహం కావాలి. వాళ్ళ మానవత్వంతో మన కొండ కొరలు విజయ గిద్ర మారుమారు. ఆ శ్వేత జాతి పరాజయ పరాభూమి మన ధనుని సంస్కృత స్వాతంత్ర సౌపాత్రులే మన ఏకైక లక్ష్యం. ఒకే మాతరం, ఒకే మాతరం. మీరు చెప్తే నిజమే. ఆ నీచుడు నన్ను భరించలేక తమకు ఇద్దంత అమాయకులు మేమే చూపిస్తున్నాం.
భావి జీవితం సుఖ సంతోషం ఎప్పుడైతే సహాయపడుతూ పట్టుబడతాను ఆ దగ్గర ప్రాణం ఇచ్చేనా సరే నేను మీ స్వాగతం కోసం రాలే ఆ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్యం వచ్చే హక్కు నా పద్ధతులు మీకు నచ్చలేదు మీ పద్ధతులు నాకు నచ్చలేదు లోపల కూలి కనిపించి ఈ మన్న ప్రజలు అన్యాయంగా చదువుతున్నారు మీకు దోహం కన్నా ఇది భర్త కట్టవ ఈ భర్త కట్టలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక వీరాంతడిన నేలలోని ప్రతి అడుగు ప్రతి రక్తపుట్టు నేలలోని పోయేవరకు పోరాడుతున్నాడు ఆ ప్రాణి అలాంటి మహోకలు దాటి నువ్వు ఒక లెక్కల కుక్క సంధి కల్పించి నన్ను బంధించి తప్పుతా నేనెంత కుటిలాపులో కఠినాపులో నాకు తెలుసు నా మందలిస్తే మంచి దానికి వస్తాను అనుకున్నాను కానీ నేను అప్పటికి పందలను నొప్పిస్తాతో కలుస్తాను అనుకోలేదు ఒరే లోదప్ప ఈ మట్టిలో మట్టిని రాళ్ళలో రాయినై కొమ్మలో కొమ్మనై సమస్త పట్టణ హృదయాల్లో తిరిగి చేరుస్తా వాళ్ళ అంతరంగంలో ఒక సీతారామరాజుగా రూపొంది మీ కుటుంబ కుతంత్రాలను స్వతంత్రించి ఎదిరించేట్టు చేస్తాను అప్పుడు ఏమి అంతు అంతమ చూస్తాను నా స్వతంత్ర దీక్ష స్వేచ్ఛాకాంక్ష అతి పవిత్రమైన సత్యమై నిత్యమై అందరి గుండెల్లో మమ ప్రభావం భాగమై శాశ్వతంగా జీవిస్తాను స్వతంత్రం సిద్ధింపజేస్తుంది అమ్మా భర్తమాత నేను విడిచిన కార్యాన్ని నా అనంగ తమ్ముడు నెరవేరుస్తాను నిన్ను దాస్త విముక్తిని చేస్తా కర్పూరపు నీరాజనుడు నీకు హారతలు ఇస్తారా నీకు హారతలు ఇస్తారు Thank you. And also, Krishna, will you please come to the dais?